జన సైనికులు కొద్దిగా మనం చేస్తున్న వ్యాఖ్యలు కానీ ఉండి కామెంట్లు కానీ తగ్గించుకోకపోతే, అదుపులో ఉండకపోతే జైలుకి వెళ్ళాల్సి వస్తుందంట. అదొక ఎలిగేషన్. రెండోది ఏం చెప్తున్నారంటే, ఆయన మనం ప్రజలకి దగ్గర అయ్యి ఓట్లు తెచ్చుకోవాలంట, అంతేగాని ఇలా చేయకూడదని రెండు పాయింట్లు చెప్పారని క్లియర్గా. మొదటి పాయింట్కి వద్దామండి. ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఏమో ఇష్టారాజ్యంగా ఏం మాట్లాడతారో తెలియదు, అసలు ఏం వ్యాఖ్యలో తెలియదు, మహిళలను పెట్టుకుని ఇష్టారాజ్యంగా అడ్డదిడ్డంగా ఏమైనా చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, తప్పు లేదు. మీ పచ్చ మీడియాకి టీడీపీ వాళ్ళు చేసేది రైట్. ఒక మహిళను పెట్టుకుని, ఒక అధికార ప్రతినిధి స్థాయిలో స్థానంలో మహిళను పెట్టుకుని మల్లెపూలు ఉల్లిపూలు ఏంటి, ఆ మాటలు ఏంటి, సభ్య సమాజం ఒప్పుకునే మాటలను, మహిళతో చేపించే మాటలను, దాని గురించి ఏ పచ్చ మీడియా లత్కో జర్నలిస్ట్ కన్నిచ్చాడు దాన్ని, ఆ మాటలు తప్పని చెప్పి మాధవికి వస్తున్నారా? మీరు ముందు ఖండించండి. అమ్మ తల్లి, నువ్వు మాట్లాడిన తప్పు, నువ్వు మాటలు వాపసు తీసుకో. ఒక ఒక రాజకీయ పార్టీ అధినేత నాకు అనకూడదు, నువ్వు చేసిన తప్పని మీ పచ్చ మీడియా పెద్దలు చెప్పి, ఎవరైతే బ్రోకర్ జర్నలిస్టులు ఉన్నారో, వ్యభిచార జర్నలిస్టులు ఉన్నారో మీ మొత్తం చెప్పి, వాళ్ళు చెప్పిన తర్వాత మాకు వచ్చి చెప్పండి, మా తప్పులు మేము సర్దిద్దుకుంటాం. అంతేగాని మీరేమో ఇష్ట రాజ్యంగా వ్యాఖ్యలు చేస్తారు. ఒక పార్టీ అధినేత అనే అసలు కలిగి విలువ, ఒక పార్టీ అధినేతను ఎలా ఖండించాలి, దాని మీద ఆయన గురించి ఎలా విమర్శించాలి, ఆ హుందాతనం లేకుండా ఇష్ట రాజ్యంగా మీరు చేయొచ్చు, మేము తిరిగి అంటే దాని గురించి ఇలా దుర్విద్దేశ ఆపాదిస్తుంటారు మాకు. సో ఇంకేమన్నారంటే, మేము ప్రజలకు దగ్గరవాలంట, మేము ప్రజలకు దగ్గర ఎప్పుడో దగ్గర అయ్యాం ప్రజలకి. మేము కోట్లాది రూపాయలు, లక్షలు కూడా కాదు, కోట్లాది రూపాయలు ప్రతి నెల జన సైనికులు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అది మీ మీడియా కనపడవు, మీకు అది మీ దౌర్భాగ్యము, దౌర్భాగ్యం మీడియా. మన శ్రీకాకుళంలో తిత్లీ తుఫాన్ వస్తే స్పందించింది ఎక్కువగా, 90% స్పందించిన మా జన సైనికులు, ట్రక్కులు ఫుడ్ ట్రక్కులు పంపించిన మా జన సైనికులు. సెకండ్ అయినే మన ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ సంబంధించిన వాళ్ళకు గేదిల ఆయన శ్రీనివాస్ బాబు గారు వెంటనే ఆయన పంపించారు, ఫుడ్ ట్రక్కులు పంపించారు. ప్రతి దానిలో మా పాత్ర ఉంటుంది సామాజిక సేవలో. ఎక్కడెక్కడ బ్లడ్ కావాలని ఇచ్చేది మా జన సైనికులు, ఈరోజు మా వాళ్ళు ఇస్తున్నారు. ఇప్పుడు బ్లడ్ ఇచ్చే వాళ్ళు అత్యధిక శాతం మా జన సైనికులు ఇస్తున్నారు. ఎక్కడ చూసినా మేమే ఉంటాం సామాజిక సేవలో. అవన్నీ వదిలేసి మేము చేసిన మంచి మతం వదిలేసి ఎవరో ఫేస్బుక్ లేదా కామెంట్ అన్నారు ఏదో అన్నారని చెప్పేసి మాకు వార్నింగ్ ఇస్తారు, మీరు మాకు ఇస్తారు, మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, పచ్చ మీడియా మొత్తం ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. మాకు రాజకీయం తెలుసు, మేము ఎలా రాజకీయం తీయాలి మాకు తెలుసు. మేము రాజకీయం చేసి ముళ్ళుని ముళ్ళుతం తీయాలి, ఎడవల్ని అలాగనాలి. ఎందుకంటే ప్రజారాజ్యం టైంలో ఇలాగే మెతగ్గా ఉండి విమర్శలు చేయకూడదు. అమ్మో పోతే వాళ్ళ మనల్ని పోతామనుకుంటే జరగాల్సిన జరిగిపోయింది, ఉపేక్షించే పరిస్థితి లేదు. మీరు సభ్యతగా మాట్లాడితే మేము సభ్యతగా మాట్లాడతాం, హుందాగా మాట్లాడతాం. హుందాగా విమర్శ చేయండి, హుందాగా ప్రతిబింబం ఉంటుంది. దిగజారి బజారు వ్యాఖ్యలు తీసుకొచ్చి మీరు చేయొద్దు దయచేసి. ఇంతకుముందు మీ మీడియాలో ఏం చేశారు, మీడియాలో ఎన్ని వ్యాఖ్యలు చెప్పించారు, మీరే మాకు చెప్పేది, మీ పచ్చ మీడియా చెప్పేది. పవన్ కళ్యాణ్ గారు మీ మీద యుద్ధం ప్రకటించారు, మీరు చేసిన లత్తుకో పనికి ఒక మహిళను తీసుకొచ్చి అనవని మాట్లాడిపించారు. అత్యంత నీచ స్థాయికి దిగిపోయిన ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, పచ్చ మీడియా వాళ్ళు మాకు నిధులు చెప్తున్నారంటే చాలా అసహ్యంగా ఉంది. మీ మొహాలు చూస్తుంటే, మీ దిక్కుమాల మొహాలు చూస్తుంటే కంపం పడుతుంది. ఒక జర్నలిస్ట్ జర్నలిస్ట్ ముసిగేసుకుని మీడియాలు పెట్టుకుని ఈరోజు బ్లాక పనులు, విభజన పనులు చేస్తున్నారు. ముందు మీరు మారండి, మీ మారిన తర్వాత మాకు చెప్పండి. ఇంతకుముందు అలాగే ఈయన ఈ యాంకరే, టీవీ 5 యాంకరే, ఇది వార్నింగ్ అంట, ఇది సోషల్ మీడియా మీద యుద్ధం చేస్తారంట, రండి తెలుసుకుందాం. మీ మీడియా పచ్చ మీడియా మొత్తాన్ని ఒక్కసారి ఏకి పడేస్తా, మీ లత్కో పనులన్నీ రండి తెలుసుకుందాం. మీ మీడియానో మా సోషల్ మీడియానో, మీ సోషల్ మీడియా కన్నా మీరు దిగజారిపోయారు. మీ వ్యభిచార కొంపలో జరిగేది మొత్తం ఏమీ లేదు, తెలుగుదేశం డప్పు, జనసేన వ్యతిరేకించడం. ఏం జరిగింది జనసేన నిన్నగాక మొన్న ఏంటి, ఇప్పుడు జరిగింది దుర్ఘటన, ఖండించాం మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఖండించారు. ఇది మన ప్రతిపక్ష నేత జగన్ గారి మీద దాన్ని ఖండించాం, అందరూ ఖండించాం, మానవతలు ఖండించాము. ఖండిస్తే మీ లత్కో మీడియాలో మీ వ్యభిచార కొంపలు ఏమి వేశారు, జనసేన కార్యకర్త ఎవడు, మీరు ఎవడు అసలు, మీ జడ్జిలో మీరు జడ్జిమెంట్ రాసేస్తారా రాసేయండి. ఒక విచారణ లేదు, అసలు ఏం జరిగింది తెలియదు, అసలు రిపోర్ట్ లేదు, పోలీసులు చెప్పలేదు. మీకు మీరుగా జనసేన కార్యకర్త అని మీ వ్యభిచార కొంపలో ప్రచారం చేశారు కదా, దానికి ఏం సమాధానం చెప్తారు, చెంపదప్పులు వేసుకుంటారా, రండి. మీరు ఓపెన్ చేసి కూర్చుని చెంపదప్పులు వేసుకోండి, తప్పుడు వార్త చెప్పినందుకో, తప్పుడు ఎవరు, మీరు తప్పులు చేస్తాం, తప్పులు చేసేది మీరు, తప్పుడు వార్తలు వేసేది మీరు, ప్రతి దానికి కన్ఫర్మేషన్ చేసేయడమే. ఇప్పుడు ఎలాగంటే జరిగిన తర్వాత అసలు ఏంటి అని తెలుసుకోకుండానే కన్ఫర్మేషన్,
జన్ తోసే, జనసేన తోసే, ఏం ఏం జరుగు తోసే అంటే ఒక చచ్చిపోయిందా, జనసేన వాళ్ళు చచ్చిపోయింది, అక్కడ నాకు చచ్చిపోయిందా, జనసేన చచ్చిపోయింది, జనసేన 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 24 గంటలు మా పేరు తిరిగిందే మీకు నిద్ర పట్టదు. అలాగే పవన్ కళ్యాణ్ గడ్డి పెట్టారు కదా, గడ్డి పెట్టాం మీకు, ఏం జరిగింది జనసేన అంటారని చెప్పేసి మారండి, ముందు మారండి. పవన్ కళ్యాణ్ గారు ఏమైంది జనసేన, ఈ మధ్య ఇంతా చూసా సోషల్ మీడియాలో, పవన్ కళ్యాణ్ గారు లక్నో వెళ్తే అంట ఆయన ట్రావెల్ గా బుక్ చేసుకున్నారు, బుక్ చేసుకుంటే అంట బీజేపీ నేతనంట. అసలు ఎక్కడికెక్కడ ముడి ముడి పెట్టేస్తారు మీరు, ఎక్కడికెక్కడ ముడి పెట్టేస్తారు, ఏముందా అసలు, ఏముందా లక్కోర్స్ మేము తిట్టాలని సిగ్గేస్తుంది. మీరు మీ బతుకులు, మీ కుక్క బతుకులు, మీ లత్కోక బతుకులు, అసలు నాకు అసలు కంపెనీ పడుతుంది చూస్తుంటేనే. ముందు ముందు మీ మారండి, మీ మారి మా దగ్గర రండి, మీరు మారిన తర్వాత మా జనసేన గురించి చెప్పండి. మేము సభ్యతగా ఉన్నాము, సంస్కారంగా ఉన్నాము, ఎవరిని ఎలా విమర్శించాలో అలాగే విమర్శిస్తాము. కుక్క కాటికి చెప్పు దెబ్బ పడాలి, కుక్క కాటికి చెప్పు దెబ్బ పడాలి అంతే. మల్లెపూలతో కొట్టకూడదు, మల్లెపూలు మల్లెపూలుగా నలుపుతాము, బంతిపూలు బంతిపూలే మంచి, ఇప్పుడు సభ్యత కూడా సభ్యతగా ఉంటాము అని చెప్పలేను. ఒక్కొక్కడికి ఒక్కొక్క ఎవరు ఎవరు ఎంతమంది వస్తారు రండి, వరుసగా పెట్టుకోండి, మీరు అన్నిటిని తుంచేస్తాము, అన్నిటిని నలిపేస్తాము. మీ టైం అయిపోయింది, మీ టైం అయిపోయింది, ఇంతకాలం ఆడారు ఆడారు ఆడారు, ఇస్తా రాజ్యంగా లేదు మీ వ్యభిచార కొంపల్లో పొద్దున్న సాయంకాలం వరకు. అసలు ఏమి చేయకపోయినా, ఏ తప్పు లేకపోయినా మమ్మల్ని టార్గెట్ చేసుకుంటూ వెళ్ళారు. ఇక నుంచి మేము ఇప్పుడు మీరు చేసే తప్పులు రత్తుగా పనులే, మేము టార్గెట్ చేయక్కర్లేదు. మీ తప్పులు చెప్తే చాలు, మేము మీ తప్పులు చెప్తే చాలు. సిక్కు ఎగ్గు ఏమన్నా మీకు ఉందా, అసలు ఏమన్నా ఉందా, ఏమన్నా ఉంటే మీరు మొన్న వేసిన వార్త క్షమాపణ చెప్పాలి, జనసేన పార్టీకి క్షమాపణ చెప్పాలి, మా కార్యకర్త కాకుండా మా కార్యకర్త ఉన్నందుకు. అలాగే చూస్తున్నాను, 2 రోజులు చూస్తున్నాను మీడియాలో, సాక్షి మీడియాకి, అన్ని మీడియాలు కలిపేసి అసలు జరిగిన సంఘటన పక్కన పెట్టి టీడీపీ వాడ వైసీపీ వాడ, టీడీపీ వాడ వైసీపీ వాడ, మీరు అసలు మీడియా మీడియా నడుపుతున్నారా, బ్రోకర్ కొంపలు నడుపుతున్నా మీరన్నా, మీరు నడిపేది మీడియాలా, బ్రోకర్ కొంపలా నడిపేది, సంఘటన చెప్పండి, దుర్ఘటన చెప్పండి, పోలీస్ రిపోర్ట్ వస్తుంది, మొత్తం వస్తుంది. అసలు పార్టీలు ఎందుకు వస్తుంది మధ్యలో మీకు, ఇప్పుడు మీ కొంపలకి మధ్యలోకి పార్టీలను దూరిపోతున్నాయి, పార్టీలతో పని ఏంటి అసలు, ఆ కార్యక ఒక అతను చేశాడు, ఆయన ఏ ఉద్దేశం చేశాడు, విచారణ చేయండి, విచారణ చేసిన తర్వాత నిజంగా కుట్రమంటే చెప్పండి, దానికి తప్పులేదు, దానికి అసలు ఏమి లేకుండానే కుట్ర, అసలు విచారణ లేకుండా ఏమి లేకుండానే ఆ టీడీపీ వాడా వైసీపీ వాడా, వైసీపీ వాడా టీడీపీ వాడా, ఎంతకాలం రాజకీయాలు చచ్చిపోతారో స్వామి, ప్రతి దాన్ని రాజకీయం చేసుకోవడమే, ప్రతి దాన్ని చేసుకోవడమే. ఫస్ట్ జనసేన పడ్డారు, పక్కన పెట్టేశారు, వైసీపీ టీడీపీ పడిపోయారు, చేసుకోండి, ఎంతకాలం చేసుకుంటారు, సిగ్గేయట్లేదు మీకు, అసలు సిగ్గు ఎగ్గేమి లేదు మీకు. అలాగే గతంలో గుంటూరు జిల్లాలో అలాగే ఒక బాలిక మీద అత్యాచారం చేస్తే, రేపు చేస్తే సుబ్బయ్య అనుకుంటా ఆయన పేరు, ఆయన చేస్తే వెంటనే న్యూస్లో డిబేట్లు ఏంటంటే ఆయన మీ పార్టీ వాడు, మీ పార్టీ వాడు, మీ పార్టీ వాడు, మీ పార్టీ వాడు, ఏం బతుకులు మీ, అసలు ఏం బతుకులు మీ, అక్కడ జరిగింది అమానుషం, అమానుషాన్ని ఖండించండి, ఆ నిందితు దొరికే వరకు ఆ నిందితుకి చెప్పండి, అమానుషాన్ని ఖండించండి, అంతే తప్పితే అసలు ఆయన తీసుకొనిపోయి, ఇదిగో చంద్రబాబుతో ఫోటో దిగాడు టీడీపీ పార్టీ, ఇదిగో జగన్తో ఫోటో ఉంది, మనం మన పాదయాత్రలో డబ్బులు ఖర్చు పెట్టాడంట వయసుపడి, ఏ రాజకీయం చేస్తున్నారు, సిగ్గేట్లా మీ కొంపలకి, వ్యభిచార కొంపలకి సిగ్గు, ఇంత కూడా సిగ్గులేదు మీ వ్యభిచార కొంపలకి, థూ ఈ బతుకులు చేడా మీడియా అసలు మీ, ఇప్పుడు మర్చిపోయా అసలు ఎంత ఎంత పత్తిత్త అంటే మహానుభావుడు సభ్యత గురించి మనం చెప్తున్నాడు, ఈ పత్తిత్త మనకు చెప్తున్నాడు. ఒక లైవ్ డిబేట్ లో, లైవ్ డిబేట్ లో పోసాల గారి డిబేట్ లో ఏమన్నా సినిమా ఇండస్ట్రీలో లా వాడేవు కదా, అత్యంత అభ్యంతరం పద వాడేవు కదా, ఇండస్ట్రీలో ఇండస్ట్రీలో ఉన్న మహిళల మొత్తాన్ని కించపరిచావు కదా, నీ బుద్ధి ఎక్కడ చచ్చింది, ముందు నువ్వు కరెక్ట్ చేసుకుని సావు, ముందు నువ్వు కరెక్ట్ చేసుకుని మాకొచ్చి చెప్పు, మాకొచ్చి చెప్పు, నువ్వు కరెక్ట్ చేసుకుని నువ్వు తన క్షమాపణ చెప్పావా, చెప్పలే ఇప్పటి వరకు, ఎంత పొగబిందు నీకు, పొగబిందుకు చెప్పాలి కదా, తప్పుడు లైవ్ లో మాట దొరికింది, ఓకే పర్లేదు, ఏదో ఏదో నోట్లోంచి వచ్చింది, క్షమాపణ చెప్పాలి తర్వాత, ఎందుకంటే నేను అనుకోకుండా నాకు ఏదో మాట ఫ్లోలో వచ్చేసిందని, నా ఉద్దేశం అది కాదని క్షమాపణ కోరుకోవాలి. ఈ రోజు క్షమాపణ చెప్పలేదు, నువ్వా చెప్తుంది నీతుల గురించి, ఆపవయ్య ఆపు ఆపు, మీ ఎప్పుడు భయపడేవాళ్ళు లేడు, ఎప్పుడు భయపడేవాళ్ళు లేడు, ఇక్కడ మేము రాజకీయం రాజకీయంగా చేస్తాము, దేని దానికి ఎలా ఎలా చేయాలో మాకు తెలుసు, అలా చేసుకుంటూ వెళ్ళిపోతాం. అసలు ఏంటంటే ఎంత చూసి నెగిటివే, భూతత్వం పెట్టి నెగిటివిటే, మేము చేసే కార్యక్రమాలు చెప్పలేదు, మీ ఎంత చేస్తున్నాం సామాజిక సేవ ఎంత చేస్తున్నాము అది చెప్పే పరిస్థితులేదు, ఏ రోజు కూడా అక్కడ రాదు వార్త, రాదు ఏ మీడియాలో కూడా, చచ్చిపోయిన మీడియాలన్నీ, అంత అంత భారీ కవాతరికి సుమారు 7-8 లక్షల మంది జనం వస్తే 10 కిలోమీటర్ల పాటు బ్రిడ్జిలు కానీ రోడ్లు బ్లాక్ అయిపోతే ఒక్క వ్యభిచారకం పేసిందంటే, ఒక్క వ్యభిచారకం పేసింది దాని గురించి జాతీయ మీడియాలు వస్తున్నాయి, అంతర్జాతీయ మీడియాలు వస్తున్నాయి, పక్క రాష్ట్రాల ప్రాంతీయ మీడియాలు వస్తున్నాయి వార్తలో, ఏమైపోయింది రాష్ట్ర మీడియా, ఎక్కడ చచ్చిపోయింది మీడియా, ఎక్కడ చచ్చిపోయింది, ఎవరికి పక్కలేడలు బిజీగా ఉంది, పబ్లిక్ అడుతుంది ఎవరికి పక్కలతో బిజీగా ఉన్నారు మీడియా మొత్తం,
పోనీ శ్రీకాకుళం వెళ్ళే బాధలు అక్కడికి వెళ్ళరు మీరు, అది చూపించలా ఇది చూపించలా పోనీ అక్కడికి వెళ్ళారనుకుంటే వెళ్ళారనుకుంటే ఓకే, ప్రజలు ఇబ్బందులు ఉన్నారు వెళ్ళారు తప్పలేదు తప్పలేదు ఒప్పుకుంటాం, ఎందుకంటే ముందు అది ముఖ్యం మనకి. మీరు అక్కడికి వెళ్ళలేదు ఇక్కడికి రాలేదు, ఎవరికి పక్కలే తప్పి చూపుకున్నారు బోకరేదవులారా, తిట్టాలి మిమ్మల్ని ఇట్లా తిట్టాలి సన్నాసులు మీరు. ఎందుకు ఇంత కోపం ఎందుకు వస్తుందంటే టీవీ పెడితే మొత్తం బోకరేజం కనిపిస్తుంది అక్కడ, బోకరేజం. ఒక్కొక్క జర్నలిస్టు జర్నలిస్ట్ లేడాడు, అది ఒక్కొక్క జర్నలిస్ట్ కావాడు కూర్చున్నవాడు నీచి నికృష్టంగా తెచ్చారు జర్నలిస్ట్ అంతా. అదే అదే కదా ఇప్పుడు పదోడు కలిసి అయిపోయాం కదా, పదోడు కలిసి అయిపోయాం జనసేన పదోడు కలిసి అయిపోయింది, రెండు చూద్దాం ఎంతమంది వస్తారో ఎన్ని వార్నింగ్ ఇస్తారో. మాకు కాదు వార్నింగ్లు మీకే వెళ్తే ముందు ముందు చూసుకోండి. 2019లో మీ పచ్చ మీడియా టీడీపీని బొంద పెట్టేది మేమే, మేము ఒక ఎమ్మెల్యేని గెలిపిస్తాం గెలిపించడం పక్కన పెడితే టీడీపీని మాత్రం ఖచ్చితంగా ఓడిస్తాం. 2014లో గెలిపించాం కదా, 2014 దగ్గర ఓడిస్తాం, భయపడద్దు మీరు టెన్షన్ పడద్దు, మీకు అధికారం అయిపోయింది ఇంకా తెలంగాణ చచ్చిపోయింది 2014 ఇక్కడ 2015 చంపేద్దాం. మేము చాలు ఎవడక్కలేదు మిమ్మల్ని, మా గెలుపు ఓడం పక్కన పెడితే మీ ఓటు మాత్రం కన్ఫర్మ్ గుర్తు పెట్టుకోండి, మీ ఓటు మాత్రం ఎట్టి పరిస్థితులు ఆగదు. పిచ్చ పిచ్చగా అనుకుంటున్నారేమో ఏమనుకోండి, మాకున్న బలం మాకుంది, మాకున్న లెక్కలు మాకున్నాయి, మీ లెక్కలు మీరు వేసుకోండి. ఇప్పుడు ఆ లెక్కలోనే కదా పెద్దానికి బీజేపీకి అండగడడం, మీడియాలో కూర్చుని కొంపలో మీడియాకి అమ్మో బీజేపీకి వెళ్ళిపోతున్నాడు. బీజేపీ ఏమైంది ఇప్పుడు బీజేపీ, ఒక అసలు మాకు సంబంధం లేదు దానికి, బీజేపీ మీరు సపరేట్ సంబంధం లేదు. ఒకవేళ బీజేపీ వెళ్ళామనుకోండి తప్పేంటి, తప్పేంటి చెప్పండి. కాంగ్రెస్ తో కొట్టించుకుంటున్నారుగా తెలంగాణలో, కాంగ్రెస్ తో కొట్టించుకుంటున్నారుగా ఒక్క నిమిషాకంలో చెప్తున్నారా. కాంగ్రెస్ మీద చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు బూత్ అసలు కాంగ్రెస్ అవినీతి పార్టీ అన్నారు, సోనియా అనుకోండి అన్నారు, రాష్ట్రం ఎన్ని మాటలు మాట్లాడారు. కాంగ్రెస్ తో బాగా కొట్టించుకుంటున్నారు తెలంగాణలో. ఒకవేళ జనసేన పార్టీ పొత్తు లేదు ఏమీ లేదు, ఒకవేళ జనసేన పార్టీ అయినా పొత్తు అసలు ఏమన్నా ఎలయన్స్ ఉంటే తప్పు అంటే వీళ్ళకి, అక్కడ తప్పు లేదు మీ కాంగ్రెస్ది, మా తప్పు వచ్చేసిందా తప్పుడు ఎదవలారా. ఆ వార్తలు ఏంటి ప్రతిదానికి బీజేపీకి లింక్ పెడతారా, ఏం జరగదని చెప్పి లక్నో వెళ్తే బీజేపీ నేత కారణం పడుకున్నారు. చూసారా బీజేపీ నేత ఖండించాడు, పవన్ కళ్యాణ్ ఖండించాడు. అసలు వార్తలు అయ్యి అవి వార్తల బీజేపీ మా సంబంధం ఏంటి, ఎందుకు అడగడతారు మీ దుర్దేశం మాకు ఎందుకు అడగడతారు అంటే మీకు ఎలా ఉందంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలు వ్యతిరేకంగా ఉంటాయి, తెలుగుదేశం కాకుండా మిగతా పార్టీలు మొత్తం ఒకటి వాళ్ళకి, తెలుగుదేశం కాంగ్రెస్ కాకుండా మిగిలిన మొత్తం ఒక గుంపు వీళ్ళకి, ఇలా గుంపు వీళ్ళు పోటీలు దిగొచ్చారు. చంద్రబాబు నాయుడు గారు 10 పార్టీల నుంచి పోటీ చేస్తే గెలవలే పరిస్థితి ఆయన, ఆయన మా మిగతా మాట్లాడడం అందరం కలిపేయడమే. ఇప్పుడు వైసీపీ పార్టీ జనసేన పార్టీ బీజేపీ అంత గుంపు అంట ఎందుకులే, ఆపండి నికృష్ట రాజకీయ ఆపండి. మా జనసేన పార్టీ 150 సీట్లు పోటీ చేస్తుంది, మా ప్రణాళికలు మాకున్నాయి, మేము ముందుకెళ్ళిపోతున్నాము. మీ తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ దమ్ముంటే పోటీ చేసి 175 పోటీ చేయండి, అలాగే 175 కాదు లోకేష్ బాబు రెండలో పార్టీలో పోటీ చేయండి, పోనీ అక్కడ పైన తీసుకొచ్చామన్నా పోటీ చేయండి గెలవండి ఎవడొద్దన్నాడు. అంతేకాకుండా పెద్దానికి తీసుకెళ్లిపోయి బీజేపీకి అండగడతాం, ఇంకో దానికి అండగడతాం, సంబంధం విషయంలో ఉంది మమ్మల్ని ఇరికించడమో చాలా నీచి నికృష్టంగా ఉంది. దీన్ని తెల్లారేసిన జనసేన ఏ ఉన్నా జనసేన పార్టీనే, మా పార్టీకి ఒక పక్క బలం లేదంటారు, 2 సీట్లు 3 సీట్లు రావంటారు, మళ్ళీ ఇంకో పక్క ఏమో తెల్లారేసిన కాడి నుంచి మా జనసేన పేరు ఎత్తుంది మీ పూట గడవదు, అర్థమవుతుంది అక్కడ జనసేన పార్టీని ఇంత అటాక్ చేస్తున్నారు అది అర్థమవుతుంది. మీ పని అయిపోయింది మేము బలంగా ఉన్నాం కాబట్టి మా మీద అటాక్ చేస్తాం స్పష్టంగా మాకు అర్థమైపోతుంది. అదే బ్రదర్ వెచ్చగొడితే మనం వెచ్చిపోము, దానికి కారణం ఉండదు అనమాట. ఏ వెచ్చగొడతాడు ఇప్పుడు ఆయన వెచ్చగొడితే మనం వెచ్చిపోము, బలంగా కొడతాము, మనకు కారణం ఉండాలి, మన జోలికి వస్తే కొడతాము. వెచ్చగొడతాడు అది అది కూడా ఉండొచ్చు. కేసులు ఏం వేస్తామండి, జర్నలిజమే కేసులు ఉండే వాళ్ళకి అదే కదా, జర్నలిస్టులకు బలం అదే, బలం ఏంటంటే ఏం చేసినా కేసులు పెట్టే వాళ్ళకి. అదేమంటారు మేము ఇది ఉంటదనమాట, ఇది పరిశోధాత్మక కథనం అంటారు దానికి పేరు. మళ్ళీ ఈ ఎదవలకి తప్పుడు వార్తలు వేసేమంటే పరిశోధనాత్మక కథనం, వాడు పరిశోధన చేశారంట, అలా కోర్టులో వాదించుకుంటూ వెళ్ళిపోయి వీళ్ళు కేసులు పెట్టలేమని. వీళ్ళు జర్నలిజం ముసుగులో ఎన్ని తప్పుడు వార్తలు అనేయచ్చు, ఇష్ట రాజ్యంగా పొద్దుస్తమని అబద్ధాలు చెప్పొచ్చు, బతికిపోతారు పరిశోధన అనే పేరుతో బతికిపోతారు వీళ్ళు. అదే మనం ఏమైనా సోషల్ మీడియాలో తెలుసో తెలియక ఒక వార్త పెట్టామనుకోండి, సోషల్ మీడియాలో అంటే ఫేక్ న్యూస్ అని చెప్పి వీళ్ళు ఎదవలు వేస్తున్నారు, మళ్ళీ ఈ ఎదవలే పత్రికలు వేస్తున్నారు టీవీలో ఉంది కదా, ఏది రియల్ ఏది వైరల్ అంట ఈ ప్రోగ్రామ్ వేసేది వీళ్ళే, మళ్ళీ వేసేది వీళ్ళు మాత్రం చెప్పేది బుద్ధత్వం తప్పులే. ఇక్కడ ఎవడో ఒకరితో ఏదో తప్పుడు ఎవరు ఇక్కడ ఉన్నారు సోషల్ మీడియాలో, తప్పుడు సమస్య ఇక్కడ ఉన్నారు, ఎవడో పోస్ట్ తప్పుడు పోస్ట్ పెడితే దాని మీద ఏది రియల్ ఏది వైరల్ అసలు ఏంటి. ముందు మీరు కరెక్ట్ చేసుకోండి, మీ ముందు మీరు కరెక్ట్ చేసుకొచ్చి మా దగ్గర రండి.
ముందు మీ తప్పుడు వార్త లాపండి. పచ్చమీడని బ్యాన్ చేయాలి. మన 2019లో బ్రదర్ జనసేన అదిగా ప్రభుత్వం వస్తే పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే బ్యాన్ అక్కర్లేదు, మొత్తం తోక ముడిచి వెళ్ళిపోతారు వీళ్ళు, మొత్తం షడన్ అయిపోతాయి. ఎందుకంటే దానికి కావాల్సిన యాడ్స్ మొత్తం పీకలు కట్ చేసేస్తాం మనం. ఇక్కడ ఏముండదు, ఆయన పవన్ కళ్యాణ్ గారు పబ్లిసిటీకి పూర్తిగా దూరం. ఒక్క ప్రభుత్వ యాడ్ అసలు ఈయన పేపర్ కూడా ఆయన ఇవ్వరంతే, ఆయన సిద్ధాంతం లేదు పబ్లిసిటీ చేసుకోవైనా. మొత్తం మన చెరువెండిపోతే చేపలు చచ్చిపోయినట్టుగా మొత్తం గిలను కూడా చచ్చిపోతాయి. జనసేన ప్రభుత్వం రావడమే అన్నిటికీ వరుసగా చెక్ పాయింట్లు పడిపోతాయి వీళ్ళకి. ఆగడాలకి మొత్తం చెక్ పాయింట్లు పెడదాం మనం వచ్చిన తర్వాత. యా చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ దేశానికే సేన అన్నారు. మరి దేశానికే సేన అన్న కాంగ్రెస్ ఈరోజు అండగలుగుతున్నారు వెళ్ళిపోయి. దాని ఒక్క పచ్చ మీడియాలో ప్రశ్నిస్తున్నాడా, అయ్యా చంద్రబాబు గతంలో ఇలా అన్నావు కదా, ఈ రోజు పొత్తు పెట్టినది, ఈ రోజు చూస్తున్నా బూతికిట్టి పేపర్లు అట్లా ఏదో ఘనకార్యంలో రాస్తున్నారు, పొత్తు పొడిసింది, ఆట గుడుపుగా పంచుకున్నారు, చాలా చాలా అందరూ కలిసి పోటీ చేస్తున్నారు, చాలా ఆనందంగా ఉన్నారంట. చేసేదే ఒక తప్పుడు ఎంచేపం పని చేస్తున్నారు మీరు. కాంగ్రెస్కి వ్యతిరేకంగా పుట్టిన పార్టీని తీసుకెళ్ళి కాంగ్రెస్లో పొత్తు అంటే అసలు మీ పార్టీ మూల సిద్ధాంతాన్ని విరుద్ధంగా చేస్తున్నారు. దాన్ని మళ్ళీ మీ మీడియాలో సమర్థించుకోవడము, మీ ఏ సంబంధం లేని జనసేన పార్టీ బీజేపీకి అంటగట్టడము మీ మీడియాలో.